ఓం శాంతి. యజ్ఞమాత మన ప్రియాతి ప్రియమైనటువంటి మాతేశ్వరి మమ్మ గురించి ఎన్ని విషయాలు మనం విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. గౌరవనీయులైనటువంటి ఉషా అక్కయ్య గారు మమ్మ యొక్క సేవా తత్పరత గురించి ఒక అద్భుతమైన అనుభవాన్ని మనతో షేర్ చేశారు. అదిప్పుడు మనం విందాం. మమ్మకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత బాబాకు తెలియచేయడం జరిగింది. అప్పుడు బాబా అన్నారు, బచ్చి నువ్వు మధుబన్ వచ్చే బదులు బాంబే వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పారు. 1960లో 1964 1965 ఆ సమయంలో క్యాన్సర్ వ్యాధి చాలా చాలా అరుదుగా వచ్చేది. అది అసలు ఎవరికీ రాదు, ఎక్కడో వస్తుంది అనేటువంటి భావన ఉండేది. అప్పట్లో కీమోథెరపీ కానీ మందులు కానీ ఏమీ ఉండేవి కాదు, కేవలం రేడియేషన్ మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు గౌరవనీయులైనటువంటి పెద్దన్నయ్య రమేష్ అన్నయ్య గారిని డాక్టర్ గారు పిలిచి అన్నీ కూడా అర్థం చేయించారు. ఈ వ్యాధికి ఏ విధమైన మందులు లేవు, కేవలం రేడియేషన్ మాత్రమే తీసుకోవాలి, రేడియేషన్ తీసుకున్న తర్వాత కూడా గ్యారంటీ ఇవ్వలేము అని ఆయన పూర్తిగా వివరించారు. అలాగా రేడియేషన్ తీసుకున్న తర్వాత మమ్మ చాలా ప్లేసెస్కి వెళ్ళి ఎన్నో సేవల్ని చేశారు. అనేక మంది పిల్లలకు జ్ఞాన యోగాలతో పాలన చేశారు. కానీ తర్వాత క్యాన్సర్ వ్యాధి పెరిగి నొప్పి ఎక్కువ అవ్వడంతో మళ్ళీ బాంబేకి వచ్చేశారు మమ్మ. డాక్టర్లు పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే క్యాన్సర్ ఇంకా బాగా వ్యాపించేసిందని. అప్పుడు డాక్టర్లు రమేష్ అన్నయ్య గారికి, మీ మాతేశ్వరిజీ ఎక్కువలో ఎక్కువ 4 నెలలు మాత్రమే జీవించి ఉండగలరు అని చెప్పారు. అయితే రమేష్ భాయ్ అప్పుడు మమ్మకేమీ చెప్పలేదు, బాబాకి ఫోన్ చేసి ఇలాగా మమ్మ 4 నెలల కన్నా ఎక్కువ జీవించి ఉండరు అని చెప్పారు బాబా అని బాబాకి తెలియచేశారు. అప్పుడు బాబా అన్నారు, బచ్చే ఈ సమాచారం మమ్మకే తెలియచేయి. రమేష్ భాయ్కేమో ధైర్యం సరిపోలేదు, బాబా మీరే చెప్పండి అంటే, లేదు బచ్చే నువ్వే వెళ్ళి చెప్పు అని బాబా ప్రోత్సహించారు. మమ్మ జ్ఞాన సరస్వతి, జ్ఞానీ ఆత్మ కాబట్టి మమ్మకేమీ షాక్ లాంటిది కానీ అలాంటిది ఏది తగలదు. మమ్మ జ్ఞానాన్ని పూర్తిగా జీర్ణించుకున్నారు కాబట్టి మీరు మమ్మకే వివరించండి, బాంబేలోనే ఉండాలా లేక మధుబన్ వచ్చేయాలా అనేటువంటి నిర్ణయం మమ్మనే తీసుకొనివ్వండి. రమేష్ అన్నయ్య గారు గుండె నిబ్బరం చేసుకుని మమ్మ దగ్గరికి వెళ్ళారు, కానీ చెప్పలేకపోయారు, అందుకని రాసి ఇచ్చారు. మమ్మ డాక్టర్లు మీ దగ్గర ఇంకా 4 నెలలే ఉన్నాయి అని చెప్పారు అని ఆయన ఒక లేఖలో రాసి మమ్మకు ఇచ్చారు అన్నయ్య గారు. బాబా కూడా మీరెక్కడుండాలనుకుంటున్నారనేది మిమ్మల్నే, మధుబన్లో ఉండాలా బాంబేలో ఉండాలా అనేటువంటిది మిమ్మల్నే నిర్ణయించుకోమన్నారు మమ్మ అని అన్నయ్య మమ్మకు తెలియచేశారు. మమ్మ ఆ విషయాన్నంతా తనలో ఇముడ్చుకుని వెంటనే అన్నారు, మమ్మ మధుబన్ వెళ్తారు అని. మమ్మ మధుబన్ చేరుకున్న తర్వాత క్యాన్సర్ వ్యాధి వల్ల చాలా చాలా నొప్పి ఉండేది మమ్మకు. అందుకనే బాబా ఏం చేశారంటే మమ్మ గదిలోనే ఒక స్పీకర్ అరేంజ్ చేయించారు, ఆ స్పీకర్లోనే మమ్మ మురళి వినేవారు. ఆ నొప్పి వల్ల మమ్మకు నిద్ర కూడా పట్టేది కాదు, అలాగే మమ్మకు ఊపిరి అందేది కాదు. అందుకని 3-4 తలగళ్ళు పెట్టుకుని దానికి వాటికి ఆనుకుని మమ్మ కూర్చునుండేవారు. అప్పుడు కూడా చాలా బలంగా చాలా కష్టంగా ఊపిరి పీల్చుకునేవారు మమ్మ, ఎందుకంటే క్యాన్సర్ అప్పటికే మమ్మ లంగ్స్లోకి అంటే ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్ళిపోయింది. రాత్రంతా అలా మేల్కున్నా సరే పగటిపూట మమ్మ బయటికి వచ్చేవారు, పిల్లల్ని కలిసేవారు, బాబాని కలిసేవారు. కానీ మమ్మను కలిసిన వారికి ఎవరికీ కూడా మమ్మ రాత్రంతా ఇంత కష్టపడుతూ కూర్చుని ఉన్నారు, అస్సలు నిద్రపోలేదు, ఊపిరి అందలేదు అన్న విషయం తెలిసేదే కాదు. అనారోగ్యం యొక్క ఒక చిన్న రేఖ కూడా మమ్మ ముఖంపై కనిపించేది కాదు. 24వ తారీఖు సాయంత్రం 4 గంటల సమయం దగ్గర దగ్గరగా మమ్మ శరీరాన్ని త్యాగం చేశారు. 10:00 బాబా మమ్మ దగ్గరకు వెళ్ళి పిల్లలందరికీ కూడా ద్రాక్షపళ్ళు టోలీ ఇస్తారా అని అడిగారు. మధుబన్లో అప్పట్లో బాగా ద్రాక్షపళ్ళను పెంచేవారు, సో చాలా ద్రాక్షపళ్ళు వచ్చాయన్నమాట. సో బాబా ఏమో మమ్మని
పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పిల్లలందరికీ ద్రాక్ష పళ్ళు టోలీ ఇస్తారా అని అడిగారు. మా అమ్మ పిల్లలందరికీ ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు ఇచ్చారు. పండ్లు ఇస్తూ ఒక్కొక్కరికి కూడా ఎంతో శక్తిశాలి దృష్టినిచ్చారు మా అమ్మ. పిల్లలందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఇండివిజువల్గా గుడ్ బై చెప్తున్నట్టు మమ్మ వారిలో శక్తిని నింపారు. ఊహించండి, రాత్రంతా మా అమ్మకు నిద్రలేదు, అస్సలు ఊపిరే అందలేదు. చివరి సమయంలో కూడా దృష్టి ద్వారా సేవ చేస్తూ పిల్లలందరిలో ఎంతో శక్తిని నింపారు. అలాగే దృష్టినిస్తున్నప్పుడు మమ్మ ముఖంలో అనారోగ్యం యొక్క ఛాయ మాత్రం కూడా లేదు. ఎందుకంటే మమ్మ అంత ప్రకృతి జీతుగా అయ్యి అంతగా ఆ అనారోగ్యంపై విజయాన్ని పొందారు. అలాగ మమ్మ దగ్గర దగ్గర 2 గంటల పాటు పిల్లలందరికీ కూడా టోలీనిచ్చారు. అయిపోయిన తర్వాత గదిలోకి రాగానే మళ్ళీ శ్వాస ఎగశ్వాస వచ్చేసింది. అప్పుడు గౌరవనీయులైన మోహిని దీదీ గారు మమ్మతో అన్నారంట, మమ్మ మీరు బాబాకు చెప్పవలసింది మమ్మ, ఇప్పుడు నేను టోలీ ఇవ్వను అనేసి. కానీ మమ్మ చివరి క్షణం వరకు కూడా ఎప్పుడూ కూడా బాబా యొక్క శ్రీమతానికి నో అని చెప్పడం కానీ దాన్ని తిరస్కారం చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఆ రోజు ఎలా చేస్తారు? అప్పుడు మా అమ్మ అన్నారట, బాబాకు తెలుసు కదా మా అమ్మకు ఎలా ఉంది అన్నది, అయినా సరే బాబా పిల్లలందరికీ టోలీ ఇప్పించారు అంటే దాని వెనకాతలేదో రహస్యం ఉండే ఉంటుంది. అయితే ఎందుకు బాబా మా అమ్మతో ఆ రోజు అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు టోలీ ఇప్పించారనే రహస్యం తర్వాత తెలిసింది. ఎందుకు అంటే బాబా మా అమ్మ యొక్క ప్రతి చిన్న కర్మను కూడా ఒక స్మృతి చిహ్నంగా చెయ్యాలనుకున్నారు. దాని జ్ఞాపకార్థంగా మా అమ్మ ఆ రోజు అందరికీ ద్రాక్ష పళ్ళు ఇచ్చిన జ్ఞాపకార్థంగానే యజ్ఞంలో ఇప్పటి వరకు కూడా ప్రతి 24 జూన్న ప్రతి బ్రాహ్మణాత్మకి కూడా ద్రాక్ష పళ్ళ టోలీ ఇవ్వడం జరుగుతుంది. మా అమ్మ యొక్క ఆ కర్మ ఒక స్మృతి చిహ్నం అయిపోయి యజ్ఞంలో అది ఒక సంప్రదాయమే అయిపోయింది, ఒక జ్ఞాపకార్థం అయిపోయింది. అందుకే మురళీ క్లాస్ తర్వాత 24 జూన్న అందరికీ కూడా ద్రాక్ష పళ్ళ టోలీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మమ్మ జీవితం యొక్క ఎన్నో మరుపురానటువంటి సంఘటనలని ఆదరణీయులైనటువంటి దాదీల దగ్గర నుంచి, పెద్దన్నయ్యల దగ్గర నుంచి మేము విన్నాము. విని నేర్చుకుని వీటిని మా జీవితంలో మేము ధారణ చేస్తూ ఉన్నాము. అవే మేము మీతో షేర్ చేసుకుంటున్నాము. ఓం శాంతి. శక్తి వినీవే, ఈ సృష్టికి మూలం నీవే నీవే, జగన్మాతవు నీవే, జ్ఞాన సరస్వతి నీవే, శివశక్తి స్వరూపిణి నీవే. జగన్మాతవు నీవే, జ్ఞాన సరస్వతి నీవే, శివశక్తి స్వరూపిణి నీవే. మన
ఎరిగిన మిత్రునివై ఇంటింట లక్ష్మి నీవే కదా కల్పతరువు నీవే ఈ భూమిని దివిగా మార్చే కళ్యాణ స్వరూపిణీ